Hello viewers, Namaste. Welcome to our channel Bhagyanagaramlo, Bangaruthota. Bangaruthota lo pantalanni baagunnayi. Ikkada chudandi staking paddhatilo pettukunna tomatoes virakasane. Vere daggara kuda unnayi avu kuda chupistanu. Guttulu guttuluga kasane. Chudandi. Ekkada pattina ila guttulu guttuluga kasane. Ee tomatoes kuda chaala rakkalu unnayi. నేను మెల్లగా చూపిస్తాను కాకపోతే చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాసినాయో ఏ పక్కన చూసినా ఇలా గుత్తులు గుత్తులు ఖచ్చితంగా మొక్కకి 5-6 కిలోల కాయలు అయితే తెగుతాయి మనం తీసుకునే శ్రద్ధను బట్టి ఉంటుంది అలాగే వంగ మొక్కలు కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి పింద ఎలా పడిందో గుత్తులు గుత్తులుగా పడింది ఇది ఇక్కడ కూడా గమనించండి ఇలా పింద ఇలా గుత్తులు గుత్తులుగా పడుతోంది ఇప్పుడే బయలుదేరుతోంది అలాగే ఈ పక్కన చూడండి ఏ పక్కన చూసినా మీకు కాయలు గుత్తులు గుత్తులుగా ఇలా పడతాయి ఓకే చూసారు కదా దోస పిందలు పెద్ద దోసకాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు ఇదే చూపిస్తున్నాను నెక్స్ట్ హార్వెస్ట్ అప్పుడు నేను మీకు పెద్ద దోసకాయల్ని కూడా చూపిస్తాను చూడండి ఇది సీజన్ దోస గోంగూర వీటన్నిటికి సీజన్ అన్నమాట ఇలా బాగా పిండబడుతుంది ఎక్కడికక్కడ పిండబడుతుంది ఓన్లీ మనం పురుగు పట్టకుండా చూసుకోవాలి పురుగు పట్టకుండా చూసుకుంటే మనకు కావాల్సినంత కాప అన్నమాట ఓకే ఇక్కడ ఆల్చందలు మనం కోసుకునే కొద్ది కాయలు వస్తూనే ఉంటాయి 2 డేస్ బ్యాక్ కోసుకున్నాం కదా మళ్ళీ రెడీ అయినే కూర కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి తొక్కు ముదిరితే లోపల గింజని మనం వాడుకోవచ్చు ఈ వీటిని వంకాయలతో కలిపి చేస్తే చాలా రుచిగా ఉంటుంది కూర కాయ ముదిరినా కూడా పప్పు వేసుకోవచ్చు మనం ఓకే అలాగే ఇక్కడ నేను మీకు ఒక కొమ్మతో పెట్టిన దాలియా చూపిస్తాను ఈ మొక్క చూడండి ఇది నేను యాక్చువల్గా కొమ్మ పెట్టాను ఆ కొమ్మ కూడా చక్కగా ఎన్ని మొగ్గలేసిందో చూడండి ఎంత బాగా కాసింది ఓకే ఇక్కడ ఇంకా చాలా రకాలైన కూరలు ఉన్నాయి కోసుకుందాం ఇక్కడ చూడండి ఇవి టొమాటో మొక్కలు ఇలా మనం ఈ పద్ధతిలో ఈ మొక్కల్ని కనుక పైకి కట్టేసుకుంటే విపరీతమైన కాపు వస్తుంది ఇక్కడ గమనించండి గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో ఓన్లీ మనం చేయాల్సింది గార్డెన్లోకి వచ్చినప్పుడు కాస్త ఇలా కదిలిస్తే చాలు ఆటోమేటిక్గా పాలినేషన్ అయిపోతుంది లేదా ఇవి ఇలా కదిలిస్తే చాలు పాలినేషన్ అయిపోతుంది దీనివల్ల ఏంటంటే ఇలా కట్టడం వల్ల నేల మీద పడకుండా ఈ పింద ఈ చూడండి ఈ మొక్క ఎంత పిందుందో పూత కూడా చూడండి ఎంత ఉందో సో ఇలా నేల మీద వాలకుండా ఉండేటప్పటికీ కాయ ఖరాబ్ కాదు గాలి బాగా తగులుతుంది ఇంకోటి ఏంటంటే మనం పెస్ట్ని కంట్రోల్ చేయడానికి దాన్ని కనిపెట్టడానికి ఈజీ అవుతుంది అన్నమాట అందుకని ఈ పద్ధతిలో పెంచుకుంటే బాగుంటుంది ఇవి చూడండి ఇవి పర్పుల్ బీన్స్ ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను కదా విపరీతంగా కాస్తున్నాయి అయితే వీటి గురించి ఒక విషయం మనం మీతో షేర్ చేసుకోవాలి అదేంటంటే ఈ కాయలు కోసినప్పుడు వీటిని తుంపి ముక్కలు చేసుకున్నప్పుడు మనకి చేతికి రంగు అంటుతోంది అంతేకాకుండా ఇవి కడుగుతాం కదా ఈ బీన్స్ కడిగినప్పుడు చూడండి ఎంత బాగుందో అసలు కలరు ఇవి కడిగినప్పుడు ఏమవుతుందంటే ఆ నీళ్ళు మన ఈ నెమలి కంఠం రంగు నెమలి కంఠం గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ వచ్చింది అలాగే కూర చేసేటప్పుడు ఇది చక్కటి ఆకుపచ్చ రంగు వచ్చింది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఫస్ట్సారి ఈ కాయలను యూజ్ చేసినప్పుడు బాగా కాసినాయి చాలా బాగా కాసినాయి ఈ టొమాటోలు చూసారా ఇది ఇంకో చెట్టు చూడండి ఎక్కడ చూసినా మనకి కాయలు ఇలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఏ మొక్క అయినా చూడండి ఏ రకమైన మొక్క అయినా మనకి ఇంత బాగా కాపు వచ్చింది ఇంత బాగా కాపు రావాలి అంటే మనం ప్రతి వారం కావచ్చు 15 రోజులకు ఒకసారి కావచ్చు వీలు చూసుకొని ఒక పర్టికులర్ డే పెట్టుకొని ఖచ్చితంగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్న ఇవ్వాలి సాలిడ్ ఫర్టిలైజర్స్ అన్న ఇవ్వాలి ఒక వారం మీరు పెస్ట్ కంట్రోల్కి స్ప్రేలు చేస్తే ఇంకొక వారం భూమిలోకి ఏదైనా సరే ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి అలాంటప్పుడే మనకి ఇంత కాపు మనం తీసుకోగలం ఇంత కాపు వస్తుంది ఇంత కాపు తీసుకోగలం ఎక్కడ అశ్రద్ధ పనికిరాదు ఎందుకంటే పసిపిల్లల్ని చూసినట్టు చూసుకోగలిగితేనే మనకి ఇంత కాపు వస్తుంది ఈ పొట్లకాయ చూసారా ఎంత పొడుగుందో అయితే ఫస్ట్ కాయ కదా ఇంకా తయారైందా లేదా అని నాకు డౌట్గా ఉంది
ఇప్పుడైతే కొయ్యకుండా వదిలేస్తున్నాను. ఇంకొక కాయ కూడా ఉంది, నేను చూపిస్తాను. అది ఇంత పొడుగుంది. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం నేను కొయ్యటం లేదు, అసలు విత్తనాలే దొరకట్లేదు మార్కెట్లో, అస్సలు విత్తనాలు దొరకట్లేదు. అందుకని ఇది ఎంత లావు అవుతుంది, ఎంత పొడుగు అవుతుంది వెయిట్ చేస్తున్నాను నేను. కానీ చిన్న పొట్లకాయలు మాత్రం కోసేస్తాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఒక మొక్క చూపిస్తున్నాను, చూసారా? ఇది చక్రవర్తి కూర. చక్రవర్తి తోట కూర అని నేను ఇంతకుముందు మీకు చూపించేదాన్ని, అది వేరు, ఇది చక్రవర్తి కూర. ఈ ఆకులు చూడండి ఎలా ఉన్నాయో. ఇలా నేను శాంపుల్గా ఆకుండీలో 4-4 గింజలు వేశాను, మీకు తెలుసు కదా. అయితే మొలిచిన అవి, వీటిని గింజలకు వదిలేస్తున్నాను. ఇవి చక్రవర్తి కూర మొక్కలు, వేరే కుండీలో ఉన్నాయి చూపిస్తాను. ఇది కూడా చక్రవర్తి కూర మొక్క, ఇది కూడా చక్రవర్తి కూర మొక్క. ఓకే, ఇది కూడా చూడండి ఆకులు చూడండి మధ్యలో ఎలా వస్తున్నాయో, ఇలా వస్తాయి. మామూలు తోటకూరకు అయితే మనకు అటో ఆకు ఇటో ఆకు వస్తుంది కదా, కానీ ఇవి అలా కాదనమాట, గుత్తులు గుత్తులుగా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి పర్పుల్ బీన్స్ చాలా బాగా కాస్తున్నాయి. ఇవైతే చూసారు కదా ఎంత బాగా కాస్తున్నాయో. ఈ పర్పుల్ బీన్స్ మాత్రం విరగ కాస్తున్నాయి. ఇది చూసారు కదా పిచ్చుకు పొట్ల, ఇవైతే కోసేస్తున్నాను ఈరోజు, చాలా కాసినాయి అన్నమాట. ఈ ఈ పొట్ల వాసన అందరికీ నచ్చదు, కానీ కొంతమందికి చాలా అంటే చాలా ఇష్టం. అందులో నేను కూడా ఒకదాన్ని. చూసారు కదా ఎంత బాగా కాసినాయో, ఎంత ముద్దుగా ఉన్నాయో. వీటన్నిటిని కోసేసుకుందాం. ఈ కాయలే కాకుండా మనకి ఇంకా చాలా పిందెలు కూడా ఉన్నాయి, మీకు నేను చూపిస్తాను. ఇదిగో ఇక్కడ చూడండి సన్నగా పిందె కనిపిస్తుంది మీకు. ఇది చూడండి ఇంకో కాయ. ఇదిగోండి ఈ ముదురుకాయ అయితే ఇది కొంచెం ముదిరిందేమో అనుకుంటున్నాను. ముదిరినా ముదరకపోయినా దీన్ని నేను విత్తనాలకు వదిలిపెడుతున్నాను. చెప్పాను కదా విత్తనాలు దొరకట్లేదని విత్తనాలకు వదిలేస్తున్నాను. ఓకే, ఈ వేరే కాయ మాత్రం కోసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక పొడుగు పొట్ల ఉంది, ఈ పొడుగు పొట్ల కూడా కోసేసుకుందాం. ఎందుకంటే మొదటి కాయ కదా, ఇంతకుముందు చెప్పినట్టు లోపల గింజ తయారైందో లేదో కూడా మనకు తెలియదు. కానీ చూసారు కదా ఎంత పొడుగుందో, నేనైతే ఫుల్ హ్యాపీ. పొట్ల మనం ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటే మనకంత కాపు వస్తుంది. దీనికి ప్రధాన శత్రువు ఏంటంటే సన్నటి ఆకుపచ్చ పురుగు. ఆ పురుగుని కంట్రోల్ చేసుకొని మంచి మైక్రోన్యూట్రియన్స్ ఇచ్చి మంచి యానిమల్ మెన్యూర్ ఇచ్చుకున్నామంటే మనకి ఇంత కాపు వస్తుంది అన్నమాట. ఇది ఉంది కదా ఈ దుంప, తీగ పెండలం దుంప బాగా ఊరింది. అయితే మనకి దుంప తయారైందని ఎలా తెలుస్తుందంటే మొక్క ఎండిపోతుంది పూర్తిగా, నేను చూపిస్తాను. అలాగే ఈ మొక్క మొదట్లో మట్టి ఉంటుంది కదా, ఈ మట్టి కొంచెం పైకి ఉబ్బుతుంది అన్నమాట, ఉబ్బి మొక్క ఎండిపోతుంది. అది రైట్ టైం మనం దీన్ని తవ్వి తీసుకోవడానికి. యాక్చువల్గా ఈ జనవరి నుంచి మనం దీన్ని తవ్వి తీసేసుకోవచ్చు. చిన్న ముక్క భూమిలో మిగిలిపోయినా మళ్ళీ కొత్త ముక్క బయలుదేరుతుంది, మళ్ళీ నాటుకోవాల్సిన పని లేదు. మనం తవ్వి తీసేటప్పుడు చిన్న ముక్క భూమిలో మిగిలిపోయినా మళ్ళీ చక్కగా పెరిగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకి దుంపలు తయారవుతాయి, ఇంకా ఎక్కువ తయారవుతాయి. ఎన్ని చిన్న ముక్కలు మిగిలిపోతే అన్ని కొత్త ముక్కలు వచ్చేసి అదే ఏరియాలో మనకి చాలా దుంపలు తయారవుతాయి. ఇది చూడండి ఎంత హెల్దీగా ఉందో. మనం ఇంత కాపు చూసారు కదా, మీరు హార్వెస్ట్ చేయటం చూసారు కదా. మెయిన్ మనం ఆర్గానిక్ పద్ధతిలో ఎలాంటివైనా ఇచ్చుకోవచ్చు. మన గార్డెన్లో ఉండే చెత్త వేసినా చాలు, మనకు మంచి కాపు వస్తుందన్నమాట. సో ఇది తవ్వి చూపిస్తున్నాను. ఇది చూపించబోయే ముందు ఎండిపోయిన మొక్క ఒకసారి చూద్దురు కానీ. ఇక్కడ చూడండి ఈ మొక్క ఎలా ఎండిపోయిందో. ఈ ఆకులు పండుబారి తీగ ఎండిపోతుంది. ఇట్లాంటి స్టేజ్లోనే మనం దుంపను తవ్వి తీసుకోవచ్చు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తవ్వి తీసిన దుంప మనకి సంవత్సర కాలం అయినా సరే నిల్వ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎండిపోయినట్లు అవుతుంది, ఎండిపోయినా సరే ఆ దుంపను నీళ్ళల్లో నానబెట్టి మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఈ ఒక్క దుంపకున్న స్పెషల్ క్యారెక్టర్ అది. అట్లాగే దీంతో మనం కూర చేసుకుంటాము, గారెలు చేసుకుంటాము. కేరళ వాళ్ళు అయితే స్నాక్స్గా వాడుకుంటారు, దీన్ని ఉడకబెట్టి స్నాక్స్ లాగా తింటారు. ఎప్పుడైనా నాకు వీలైతే ఒక సపరేట్ వీడియోలో మీకు ఆ పద్ధతి పరిచయం చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి నేను టైం వేస్ట్ కాకుండా ఉండటానికి కొంచెం తవ్వి తీసి ఉంచాను. పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు. ఎప్పుడైనా సరే
మంచి క్రాపు అంటే క్వాలిటేటివ్ క్వాంటిటీ రెండు ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. చాలా మంచి క్రాప్ తీసుకోవాలంటే తప్పనిసరిగా సరైన పద్ధతిలో మనం మొక్కలకి పోషకాలు అందించాలి. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. హెల్తీ క్రాప్ రావాలంటే మనం హెల్తీ పద్ధతులు ఫాలో చేయక తప్పదు. చెప్పాను కదా, మొక్కలు మిగిలిపోయినా సరే మళ్ళీ మనకు కొత్త మొక్క వస్తుంది, లేదా మనం అవి తవ్వి తీసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఇక్కడ మొక్కలు మిగిలిపోయినాయి చూసారా, ఇది మళ్ళీ కొత్త మొక్క వస్తుంది లేదా తవ్వి తీసుకోవచ్చు. ఇదిగోండి ఇలా, ఇది కూడా వేస్ట్ కాదు, మనకి మట్టిని శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాడుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత బలంగా ఉన్నాయో. తర్వాత ఈ కూర చాలా ఒదుగవుతుంది. ఇది దగ్గర దగ్గర వెయిట్ చూస్తే ఒక 5 కేజీ వెయిట్ ఉంది, బాగా వెయిట్ ఉంది, ఉరుముంటుంది అన్నమాట. సో ఈ చిన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్లీజ్ టచ్ ద బెల్ ఐకాన్.